రెండోసారి టికెట్ ఇవ్వడానికి నేరుగా రాహుల్ గాంధీ గారు మీ పేరు చెప్పి వారు గుర్తుపెట్టుకున్నారు మీ పేరు టిక్ పెట్టి మీ పేరు అక్కడి నుంచి వస్తే తప్ప బీ ఫామ్ ఇవ్వని ఆ పార్టీ ఎంత అవమానకరంగా చూస్తుంది. రేవంత్ రెడ్డి గారు నల్గొండ వెళ్దామంటే ఇద్దరు ఎంపీలు వద్దంటారు, జగ్గారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అసలు ఆ పార్టీ తెలంగాణ కోసం ఏమైనా చేస్తుందా? అసలు ఆ పార్టీ అధికారంలో రావాలని ఎవరైనా అనుకుంటున్నారా? కీచులాటలు, కొట్లాటలు. అసలు ఆ పార్టీ తెలంగాణలో ఒక ఎంత ఎంత గొప్ప పార్టీ అండి, స్వాతంత్రం తెచ్చిన పార్టీ అని చెప్తే ఎవరైనా నమ్ముతున్నారా? ఆ పార్టీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఇంకా టీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదుగుతున్నప్పుడు మరి ఏమైనా పోటీ ఇవ్వగలుగుతున్నారా మీరు? నేను నేరుగానే మాట్లాడుతున్నా ఇవాళ. యా సాంబశివరావు గారు, సరే, ప్రత్యర్థి అయిన టీఆర్ఎస్ పార్టీ 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కానీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ మిత్ర పార్టీ, ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ, మాకు కూడా గతంలో సహచర పార్టీ జేఎస్లో నేను ఉన్నప్పుడు వాళ్ళకి 21వ జన్మదిన శుభాకాంక్షలు ఆ పార్టీకి వాళ్ళు. ఎందుకంటే ప్రత్యర్థి కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఈ దేశంలో ఉండాల్సిన పరిస్థితి కాబట్టి వాళ్ళు 21 సంవత్సరాల ప్లీనరీ సమావేశాలు కూడా జరుపుకున్నందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సరే 21 సంవత్సరాల రాజకీయ పార్టీగా వాళ్ళ ప్రస్థానం ఎట్లున్నది, ఈ 8 సంవత్సరాల వాళ్ళ పరిపాలన ప్రస్థానం ఎట్లా ఉన్నది అని అనుకుంటే తెలంగాణ అనే ఒక ఒక సామాజిక రాజకీయ అంశాన్ని ఈరోజు దాన్ని ఒక ఆసరాగా చేసుకొని రాజకీయ పార్టీగా ఆవిర్భవించి ఒకవైపు ఉద్యమాన్ని మరొక వైపు రాజకీయాలను మమేకం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలక పాత్ర పోషించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అందరితో సహా. మీన్స్ అది గతంలో ఉన్న జనార్దన్ రావు గారి కాంచి, జయశంకర్ గారి కాంచి మొదలు పెడితే అది కేసీఆర్ గారి కాంచి, కోదండరాము గారి కాంచి, ప్రకాష్ గారి కాంచి, అట్లా అలా 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 వస్తూ అద్దంకి దయాకర్ని దాటుతూ, ఎండల లక్ష్మీనారాయణ గారిని దాటుతూ చివరంకం చేరుకున్నంలో ఒక కీలక పాత్ర పోషించిన పార్టీ. అయితే అది ఫక్తు రాజకీయ పార్టీగా మారినాక తన శైలిని మార్చుకున్నది. ఆ శైలిని మార్చుకున్న వైనం మీదనే విమర్శలు తప్పితే తెలంగాణ సాధించడంలో తన పాత్ర లేదని చెప్పడానికి ప్రయత్నం చేయము, లేదంటే తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని చెప్పడానికి నేను సాహసం చేయను. డెఫినెట్గా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీనే దాన్ని, నేనేమి ఉద్యమాలకు సంబంధించిన పూర్తిగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఎందుకు లేదంటే అది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని ఆ పార్టీ అధ్యక్షుడు, నిరంతర అధ్యక్షుడు, నిత్య అధ్యక్షుడు కేసీఆర్ గారు చేసిన ప్రకటన నేను చేస్తూనే. రెండవది, ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఏం చేయబోతున్నది, ఏం చేయాలనుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్మలాటలేంది, కలహాలేంది, ఇదంతా కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం టీఆర్ఎస్ పార్టీని అనేది కాకుండా మా దాంట్లో అంతర్గత అంశాలు కూడా మేము బాహటంగా చర్చించుకున్న రోజులు ఉన్నాయి. కలిసి మా అధ్యక్షురాలు గారితో పాటు రాహుల్ గాంధీతో కలిసి చర్చించుకున్నవి ఉన్నాయి. రేపటి తెలంగాణలో ఎట్లా అధికారంలోకి రావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్న వైనంలోనే ఇలా ప్లీనం జరుగుతున్నది. ఇలా వరంగల్లో జరగబోతున్న రైతు సంఘర్షణ మహాసంగ్రామం అనేది మామూలు దేవం కాదు. దాదాపు నాకు అన్న అంచనా ప్రకారం 600,000 పైచిల్కు జనాభా అటెండ్ అవుతున్న అతిపెద్ద సమావేశంగా కూడా చరిత్రలకు ఎక్కబోతున్న పరిస్థితి. ప్రజలు మా వెంట ఉన్నారు. నాయకుల మధ్య పోరాటమో, నాయకుల మధ్యన కొట్లాటనో, లేకపోతే అధ్యక్షునితో ఇతర మిత్రులకు ఉన్న కొట్లాటనో ఇలా చర్చ కావట్లేదు ప్రజల్లో. కాంగ్రెస్ బతకాలని కోరుకుంటున్నది. నిన్నటికి నిన్న మాతో తెగదెంపులు చేసుకుంటున్న పీకే కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే కాంగ్రెస్ బతకాలి, అందుకని నా పార్టీలో జాయిన్ కావాలనే ఆలోచనతో వచ్చిండు. సరే, డీల్ కుదరక గిరాకీ పెంచుకొని మళ్ళీ టీఆర్ఎస్ వైపు పోయినప్పటికి కూడా మేమేం దాన్ని వ్యతిరేకించలేము. నేనేమంటే ఎంతో మంది మీరు ఈ సుదీర్ఘ జర్నలిస్ట్ జీవితంలో ఎన్ని ఎత్తుపల్లాలు, ఎన్ని రాజకీయ పక్షాల నేతలను, ఎన్ని అధికారం కోల్పోయి అధికారం వచ్చిన కొత్త నాయకులను ఎట్లా చూసిండ్రో, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా టీఆర్ఎస్ పార్టీ లాంటివి, బీజేపీ పార్టీ లాంటివి, లేకపోతే కాలగమనంలో ఎంతో మంది పార్టీలు వచ్చినవి పోయినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నిరంతరం తను రెన్యూ అవుతూ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారుతూ ఈరోజు మళ్ళీ ఒకసారి అధికారంలోకి దేశంలో రాష్ట్రంలో రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ నా ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్ నాతో కలిసి చేసిన మిత్రత్వంతో లబ్ధి పొందినప్పటికి కూడా వచ్చిన ప్రతిఫలంతో తను మాకు నష్టం చేసే ప్రయత్నం చేసినా మేమేం వాళ్ళతో మేము ద్వేషంతో లేము. ఎందుకు లేమంటే వాళ్ళ రాజకీయం అది, 12 మంది ఎమ్మెల్యేలు వస్తా అంటే తీసుకున్నా, నేనేం చేయాలి, వాళ్ళు వస్తా అంటే వద్దా, అదే నాకెక్కడ ముచ్చట, వాళ్ళు కాపాడుకోవాలి కానీ అనే ఒక ప్రజాస్వామ్యయుత అప్రజాస్వామ్యయుత వాతావరణంలో ఉన్న ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. గతంలో టీడీపీ 12 మందిని తీసుకున్నారు, గతంలో 5 ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తీసుకున్నారు, 6 ఎమ్మెల్సీలను తీసుకొని పూర్తిగా శాసన మండలిలో మా పక్షమే లేకుండా చేసిన పరిస్థితిని మేము చూసినాం.
కాబట్టి రాజకీయాల్లో వాళ్ళదైన శైలి నిరంతరం ఒక నియంతృత్వంతో దయాకర్ గారు, దయాకర్ గారు, మొన్న మధ్య ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, తెలంగాణ ఉద్యమాన్ని పలచన చేయడానికి గెలిచిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో దాదాపు 10 మంది మీ పార్టీ తీసుకున్నారు. అంటే అప్పుడు మీరు జేఏసీలో ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడుతున్నారు. అప్పుడు తెలంగాణ రాకుండా ఉండటానికి, అడగకుండా ఉండటానికి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ పని మనం చూసాం. అయితే తెలుగుదేశం పార్టీ కూడా తక్కువ ఏం చేయలేదు. తెలంగాణ రాకుండా ఉండటానికి ఆ పార్టీ కూడా 2009 పొత్తు పెట్టుకున్న తర్వాత టీఆర్ఎస్ వీక్ అయింది కూడా మనం చూసాం. ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ గారు చేస్తున్న ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి తీసుకోవడం కూడా పార్టీ బలోపేతమైతే ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని మీరు అన్నట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాడు తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానం కరెక్ట్ కాదు. అప్పుడు 63 సీట్లే వచ్చిన టీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం కోల్పోతుందేమో, మళ్ళీ ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందేమో అని మిగతా పార్టీలను వీక్ చేసింది. అటువంటి సంఘటనలు తెలంగాణ బలోపేతానికి, తెలంగాణ ప్రభుత్వ బలోపేతానికి వారు చేశారు తప్ప దానికి దీనికి పోల్చి చూడండి. రామశిరావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరచడానికో, కేసీఆర్ను బలహీనపరచడానికో డిఫెక్షన్స్ ప్రోత్సహించినా తప్పే. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ తెలంగాణలో తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రాజ్యాంగేతరంగా ప్రజాస్వామ్యయుతంగా డిఫెక్ట్ చేసినా కూడా తప్పే. ఆ రోజు ఉద్యమంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో సానుభూతిపరులుగా ఉన్నా, అంటే కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలి అని కొట్లాడుతున్న సానుభూతితో ఎందుకున్నామంటే ఆ రోజు ఆ తరహా ప్రకటనలు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది తెలంగాణ ఇస్తామని. కాబట్టి ఆ ఉన్నప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని కూడా వ్యతిరేకించాం ఆ రోజు. ఎందుకు? అప్రజాస్వామికంగా ఎవరినైనా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసైనా కూడా ఆ పార్టీని బలహీనం చేయడం తప్పు అని చెప్పి ఆ రోజు కూడా అన్న వాళ్ళలో మేము ఉన్నాం జేఏసీలో ఉన్నప్పటికీ. ఈ రోజు కూడా కేసీఆర్ గారు చేస్తున్నది బలం లేకన, ఇప్పుడు గతంలో అంటే 62-63 వచ్చినాయి, మొన్న దాదాపు 80 దానికి వచ్చినాయి కదా, మిషన్లతోనో మనసులతోనో. ఇంకా అనుమానం